బీఆర్ఎస్ పార్టీకి నిజానికి ఇది ఒక కొత్త సవాలు, కొత్త ఎక్స్పీరియన్స్ కూడా. రెండోది వాళ్ళు ప్రిపేర్డ్గా ఉన్నట్టుగా లేరు, ప్రతిపక్ష పాత్రకు సన్నద్ధమైనట్టుగా లేదా ప్రతిపక్ష పాత్రలో ఎట్లా ఉండాలి అని అనుకునేటువంటిది ఇంకా బీఆర్ఎస్ పార్టీకి అలవాట్లో లేని విషయం, గతంలో కూడా వాళ్ళు ఎప్పుడు ప్రతిపక్షంలో లేరు. వీళ్ళందరూ అంటే ఉన్నప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి మొదటి టర్మ్లో వాళ్ళ మినిస్ట్రీలో ఉన్నారు, సెకండ్ టర్మ్ అంతా ఉద్యమానికి సరిపోయింది, సో ఇమ్మీడియట్గా ఉద్యమంలోకి వచ్చినారు. వీళ్ళందరినీ వాళ్ళకు మొదటి సవాల్ ఏంటంటే ఎమ్మెల్యేలందరినీ కాపాడుకోవడం. ఎందుకంటే 2014లో బీఆర్ఎస్కి ఇవే సీట్లు వచ్చినప్పుడు అటు కాంగ్రెస్ ఇటు టీడీపీ మొత్తం ఎత్తేసి అందరిని తీసుకొని 80కి చేర్చుకున్నారు. ఇలా బలాన్ని 80-85 దాకా మొత్తం టోటల్ నెంబర్ వచ్చినట్టుగా చూసుకున్నారు. ఎందుకంటే స్టెబిలిటీ అనేది ఇంపార్టెంట్ కాబట్టి. ఇప్పుడు అదే ఇన్సెక్యూరిటీ తోటి కాంగ్రెస్ సఫర్ అవుతుంది. సో దానికి వాళ్ళు కూడా స్టెబిలిటీ కోసం ఏం చేయాలనేటువంటి ఆలోచనలో వాళ్ళు కూడా బహుశా లాగొచ్చు. అట్లా లాగితే ఆల్రెడీ బయట వస్తున్నటువంటి వార్తల ప్రకారము గతంలో కాంగ్రెస్ రూట్స్ నుంచి ఉన్నవాళ్ళు, ఇంతకుముందు కాంగ్రెస్తో మాట్లాడుకున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా పోతారేమో అనేటువంటి ఇది ఉంది. నిజంగా కూడా అది ఆ పరిస్థితి వస్తే పోతాం అనుకునే వాళ్ళను వదిలించుకోవడం మంచిది. ఎందుకంటే ఈ యాంటీ ఇన్కంపెన్సీ అనేది ఉద్యమకారులకు పార్టీ దూరమైంది ఇటువంటి ఎమ్మెల్యేలతోటే. అటు నుంచి ఇటు వచ్చి ఉద్యమ కాలంలో కొట్టి ఇంకొకటి చేసి ఇప్పుడు ఇటు వచ్చిన వాళ్ళందరూ అటుపోతే సంతోషం. మీకు నో ప్రాబ్లం, 35 వచ్చినా 25 ఉన్నా పెద్ద ఫరక్ పడేది ఏముండదు. కాబట్టి అదొక మేజర్ ప్రాబ్లం కాబోతుంది. రెండోది సిఎల్పి లీడర్ ఎవరు, ఐ మీన్ టీఆర్ఎల్పి బీఆర్ఎస్ఎల్పి. నేను సరదాగా సలహా కూడా ఇస్తున్నా, ఈ బీఆర్ఎస్ కూడా మార్చేసి టీఆర్ఎస్ చేసుకోండి. ఎందుకంటే ఇది బాగాలేదు, ఇది బీఆర్ఎస్ కంటే టీఆర్ఎస్ అనేది మీ ఆత్మ, అదొకటి కూడా ఆలోచించండి. ప్రజలతో అది కనెక్ట్ అయింది. చాలామంది ఇదవుతుంది ఏంటంటే ఐ మీన్ అది అంటే మీకు ఆ లక్ష్యం లేదు, ఇప్పుడు ఆ లక్ష్యం సరి అయింది కాదు. సరే ఫైన్, అది వాళ్ళ పార్టీ వ్యవహారం. బట్ ఇప్పుడు ఈ ఎల్పీ లీడర్ని ఎవరిని చేసుకోవాలి? ఎల్పీ లీడర్ కాదు, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఎవరు? ఎల్పీ లీడర్ వేరే, ప్రతిపక్ష నాయకుడు వేరే. సో ఇప్పుడు ఎల్పీ లీడరే ప్రతిపక్ష నాయకుడు కూడా ఉండొచ్చు. కేసీఆర్ గారు ఉంటారా? కేసీఆర్ గారి టెంపర్మెంట్ ప్రకారము వారిని చదివిన వాళ్ళు, అసలు ప్రపంచంలో నెహ్రూ నుంచి ఇప్పటి వరకు పొలిటికల్ లీడర్ల మీద రీసెర్చ్ చేసిన వాళ్ళు తక్కువ, కానీ కేసీఆర్ మీద ఎక్కువ. మీరు ఫేస్బుక్లో వాట్సాప్లలో ఇంకో చోట చేస్తే ఆయన మీద స్టడీస్ ఎక్కువ వస్తున్నాయి, ఆయన 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 ఆలోచనలు, ఆయన పద్ధతి. ఐ మీన్ ఇవాళ చాలామంది డిస్కస్ చేస్తుంది రేవంత్ రెడ్డి మంత్రివర్గం ఏంది, రేవంత్ రెడ్డి ఏమవుతాడు కాదు, కేసీఆర్ ఏం చేస్తాడు, నెక్స్ట్ స్టెప్ ఆఫ్ కేసీఆర్ ఏంటిది. ఇది మనకు కూడా చాలా ఆసక్తి కలిగించేటువంటి అంశం. ఆయన హుందాగా మళ్ళీ శాసనసభలో కూర్చొని మళ్ళీ ప్రతిపక్ష నాయకుడి పాత్రలో ఉండి ప్రజా సమస్యల గురించి గొంతెత్తి అవసరమైతే ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసి మళ్ళీ ప్రజాభిమానాన్ని కూడగొట్టుకుంటాడా? అంతటి ఓపిక, అంతటి సహనము, అంతటి శక్తి ఇప్పటికీ కేసీఆర్లో ఉందా? ఒకప్పటి కేసీఆర్, ఇప్పటి కేసీఆర్ వేరువేరు. మరి చూసినాం సీఎంగా చూసినా ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో చూడాలి అంటే ఉన్నటువంటి డిఫరెంట్ ఇలా ట్రాన్స్ఫర్మేషన్ అనేది మీరు అన్నట్టుగా ఓపిక ఎట్లా దాన్ని సిద్ధం చేస్తారు? ఇప్పుడు ఏమైంది, నిజంగా కూడా రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం లేదు. ఇప్పుడు బలమైన వీక్ అధికార పక్షం ఉంది, అత్యంత బలహీనమైన అధికార పక్షం కాంగ్రెస్ ఇప్పుడున్నటువంటి అధికార పక్షం. ఎందుకంటే 80 దాటి ఉంటే బలమైన అధికార పక్షమే అది, గ్రూపులు లేకుంటే బలమైన అధికార పక్షమే. కానీ ఇప్పుడు ఉన్నది బలహీనమైనటువంటి అధికార పక్షం. అదేవిధంగా సివిల్ సొసైటీ కూడా బలంగా లేదు. బయట పొలోమని అందరూ కాంగ్రెస్ పార్టీ జెండాలు పట్టుకొని వాళ్ళ వేదికలెక్కి గ్రామాలు తిరిగి టీఆర్ఎస్ను ఓడించండి, కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ దేశంలో శ్రీరామ రక్ష అని చెప్పినారు. రాష్ట్రంలో చాలామంది మా ప్రొఫెసర్లు, లాయర్లు, జడ్జీలు, రిటైర్డ్ జడ్జీలు చాలామంది ప్రవాహంలో పడిపోయి కాంగ్రెస్ పార్టీని ఎత్తుకున్నారు. బయట మాట్లాడే మేధావులు లేరు. బయట ఈ పార్టీకి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు లేరు. ప్రజా సంఘాలు, గాయకులు, కవులు చాలామంది తిట్టిపోసినారు బీఆర్ఎస్ని. వాళ్ళు ఇప్పుడు వచ్చి మళ్ళీ కేసీఆర్తో కూర్చొని మాట్లాడే అవకాశం లేదు. లేదా కేసీఆరే ఇప్పుడు ఏం చేయాలంటే ఆయననే ఈ ప్రతిపక్ష అవతారాన్ని సమర్థవంతంగా నిర్వహించగలగాలి, దానికి సంబంధించినటువంటి బాధ్యతలు తీసుకోవాలి, రైతుల దగ్గరికి పోవాలి, వాళ్లకు ఉన్న సమస్యలు వినాలి. మళ్ళీ ఒక పాత కేసీఆర్, ఉద్యమ కేసీఆర్ ఎట్లాగైతే చేసినాడో అట్లా ఉండాలి అని ప్రజలు కోరుకుంటున్నారు. కానీ కేసీఆర్ కోరుకుంటున్నాడా? ఇది ఇది చాలా కీలకమైనటువంటి ప్రశ్న. కేసీఆర్కి దేవుడు ఏం కోరుకుంటున్నాడు, ప్రజలు ఏం కోరుకుంటున్నాడు తోటి సంబంధం లేదు. తను ఏం కోరుకుంటున్నాడు అనేది చాలా ప్రధానం. ఏం చేయాలనుకుంటున్నారు ఆయన, ఆయన మనసులో ఏదో వస్తుంది చేస్తారు. ఇప్పుడు ఆయన మనసులో ఏదో వస్తుంది అనేది సమస్య. సో ఇది ఇది వదిలేస్తే ఒకవేళ కేసీఆర్ గారు నేను ఇది పూలతో ఇదైన ప్లేస్లో రాళ్లతో ఇది అవ్వడం ఎందుకు అని నేను అసలు ఉండను అని అనుకుంటే, అసెంబ్లీకి వెళ్ళను అనుకుంటే ఎట్లా? సో ఖచ్చితంగా ఆ బాధ్యత ఇప్పటికైనా సరే కేసీఆర్కి అప్పచెప్పడం మంచిది. కేసీఆర్ని ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడిగా చేస్తే తప్ప ఆ పార్టీ మనుగడ అనేది సాధ్యం కాదు. కేసీఆరే ఉంటాడు. ఒకవైపు హరీష్ను నొప్పించొద్దు, ఇంకోవైపు కేటీఆర్ను నొప్పించొద్దు, ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలని అనుకుంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో రీచ్ అవ్వడం కష్టం. సో వాళ్ళిద్దరినీ ఇప్పుడు సమస్య కూడా అదే అవుతుంది. ఇద్దరిని నాయకుడు ఉపనాయకుడు చేయలేరు, ఎందుకంటే మళ్ళా కుటుంబమే అవుతుంది. పోనీ ఎవరిని పార్టీ అధ్యక్షుని చేసేయండి, పూర్తిగా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకుండా ఫుల్ టైం ప్రెసిడెంట్ హరీష్ గారిని పార్టీ అధ్యక్షుని చేయండి. చేసేసి చలో ఇక్కడ 40 మంది ఎమ్మెల్యేలతోటి మీరు బ్రహ్మాండమైన టీం నడిపేయండి. అదేవిధంగా మీరు గ్రామాన విస్తరించి నిర్మించుకునేటటువంటి వీలుగా ఒక 3 నెలల 3 ఏళ్ళ 5 ఏళ్ళ 2 ఏళ్ళ ఈలోపు మళ్ళీ పూర్వ ఉత్తేజం ఖచ్చితంగా రేపు చాలా ఎజెండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. వీళ్ళకు చాలా ఎజెండా ఇస్తుంది. 100 రోజుల తర్వాత మీరు కూడా 100 రోజులు విశ్రాంతి తీసుకోండి. 100 రోజుల తర్వాత నుంచి మీరు అడగడం మొదలుపెట్టారు. మీరు అడగడం మొదలు పెడితే నిలబడడం కష్టమవుతుంది కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే అన్ని వైఫల్యాలు రాబోతాయి, అన్ని సమస్యలు రాబోతాయి, అన్ని సవాళ్ళు రాబోతాయి. అవన్నింటినీ కూడా మీరు ఆయుధాలుగా మలుచుకొని మళ్ళీ మీరు ప్రజల్లో నిలబడి మీరు ప్రజలతో కలిసి ఈ దూరము దూర అహంకారం ఇవన్నీ కనబడవు. అప్పటిగా ఎవరైతే ప్రజల మధ్యలో ఉంటారో వాళ్ళే హీరోలు అవుతారు. అటువంటి పాత్రను పోషించాల్సిన అవసరం ఉంది. దీనికైతే కేసీఆర్ గారి నాయకత్వం వహించి ఇద్దరిని సమన్వయం చేసుకోవడమా, లేదు కేటీఆర్కి శాసనసభ అప్పచెప్పి హరీష్కి పార్టీ అప్పచెప్తారా, లేదు హరీష్నే శాసనసభ అప్పచెప్పి వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి నేను ప్రెసిడెంట్ చేస్తారా, ఇది చూసుకోవాలి. నా సలహా ఏమంటే మీరు పార్టీని మళ్ళీ టీఆర్ఎస్ చేసుకోండి, ఇంకో పార్టీ బీఆర్ఎస్ కూడా పెట్టుకోండి. మార్పు అంటే అక్కడ రావాలి. అంటే అది మన యాటిట్యూడ్లో మార్పు రావాలి, మన ప్రవర్తనలో మార్పు రావాలి, మన పనుల్లో మార్పు రావాలి, మన ప్రజల్లో కలిసి ఉండే విధానంలో మార్పు రావాలి. ఇప్పుడు ఈ మార్పు ఖచ్చితంగా రావాలని నేను కోరుకుంటున్నాను. లేకపోతే ప్రజలకి నాయకత్వం వహించే వాళ్ళు ఉండరు. ఒక 100 రోజుల తర్వాత మళ్ళీ ఇదే కోదండరాం వచ్చేసి కాంగ్రెస్కి వ్యతిరేకంగా ధర్నా చేస్తామని నవ్వుతారు. ఎందుకంటే నువ్వు హామీ ఇచ్చి కదా 5 సంవత్సరాలు అక్కడ నిలబెట్టినావు. కాబట్టి కేసీఆర్ ఆ బాధ్యత తీసుకోవాలి, లేదా ఇంకొక ప్రజాసంఘ నిర్మాణం చేయాలి, ప్రజా పోరాటాలకు సంబంధించినటువంటి నిర్మాణం కూడా చేయాలి. అటువంటి బాధ్యత తీసుకునేటువంటి నాయకత్వాన్ని టీఆర్ఎస్ అలవర్చుకోవాలి. అంటే ఇప్పుడు వీళ్ళకున్న సమస్య ఏంది? ఎమ్మెల్యేలను కాపాడుకోవడం, పార్టీని పటిష్టపరచుకోవడం గ్రాస్ రూట్ లెవెల్ నుంచి, అదేవిధంగా ప్రజా సమస్యలపై మీద పోరాటం చేయడము. ఇవన్నీ చాలా అలవాటు లేని పనులు. ఇవన్నీ ఏదో 1-2 ఆ ఫోటోలు దిగేంత వరకు ఇక్కడ ధర్నా చేయడం తప్ప 10 ఏళ్ళు అయింది. గతంలో తెలంగాణ ఉద్యమంలో చేసినారు. ఇప్పుడు మరొక తెలంగాణ ఉద్యమం లాగానే వీళ్ళు కష్టపడి పనిచేస్తే తప్ప వేరే ప్రయోజనం ఉండదు. రెండవది కూడా ఇక చాలు, ఈ బంధుప్రీతి అనే బంధనం చాలా ఎక్కువైంది. మళ్ళీ కూతుర్లకు మళ్ళీ మెదకిస్తాము, మళ్ళీ ఏదో కొడుకు ఇంకొక చోట ఇస్తాము, ఇవన్నీ అవసరం లేదు. ఆల్రెడీ ప్రూవెన్గా ఉన్నటువంటి ఇద్దరు వాళ్ళ సర్వైవల్ వాళ్ళు చేయగలుగుతారు, కేటీఆర్ కానీ హరీష్ కానీ. ఎందుకంటే వాళ్ళు 4 సార్లు 5 సార్లు గెలుస్తున్నారు. వాళ్ళు నిజంగా కూడా సమర్థవంతమైన నాయకులు. ఎందుకంటే ఇంకా ఇంట్లో ఒకళ్ళకి మంది మనం రాజ్యసభలు వేయాలి, ఇంకోళ్ళకి ఇవన్నీ అయిపోయింది. పార్టీలో ప్రజా ప్రాతినిధ్యం పెరిగితే బీఆర్ఎస్కి తిరుగు ఉండదు. ఎందుకంటే కాంగ్రెస్ తొందరగా తప్పులు చేస్తుంది, వాళ్ళ తప్పుల్ని వాళ్ళే ఎత్తి చూపుకుంటారు. సో ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ప్రజల భాగస్వామ్యం, ప్రజల ప్రాతినిధ్యం అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీలో లేదా టీఆర్ఎస్ పార్టీలో పెంచుకోవడం అనేటువంటి ప్రధానమైనటువంటి అవసరం. ఇప్పుడు పార్టీ పరంగా తీసుకురావాల్సినటువంటి లేకుంటే జరగాల్సినటువంటి మార్పులు అనేవి ఎలా ఉన్నాయి? సంస్థాగతంగా చేయాలా, లేకుంటే నేను ప్రతిపక్షంలో కూర్చోవడానికి ప్రజా వ్యతిరేకత లేకుంటే ప్రభుత్వ వ్యతిరేకత ఎంత కారణమో ఇంటర్నల్గా ఉన్నటువంటి క్యాడర్ కూడా అంత సరిగా కోఆపరేట్ చేయలేదు, కోఆర్డినేషన్ మిస్ అయింది అనేది కూడా వినిపించింది. యా, మీరు చెప్పేది చాలా నిజం. పార్టీ అంటే హైదరాబాద్లోనే ఉంటుంది, తెలంగాణ భవన్ నుంచే ఉంటుంది. తెలంగాణ భవన్ నుంచి ఉన్నప్పటికీ ప్రతి జిల్లాలో ఇప్పుడు పార్టీని పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. సరిపోయింది తెలంగాణ పునర్నిర్మాణం 10 సంవత్సరాలు చేసినారు. ఇప్పుడు 1 సంవత్సరం పాటు మీరు పార్టీ పునర్నిర్మాణం చేసుకోండి. ఈ పార్టీ పునర్నిర్మాణం అనేటువంటిది వాళ్ళు మీరు పిలుపునిస్తే కదిలేటట్టుగా ఉండాలి. మీరు నమ్మకండి, ఇప్పుడు ఓడిపోయిన లీడర్లు ఎవ్వరు మీ వెంబడి రారు. వాళ్ళు వాళ్ళ కాంట్రాక్ట్లో, వాళ్ళ ఇసుక దందాలో, వాళ్ళ మిగతా అవసరాల కోసం మళ్ళీ అక్కడ పోయి రాజీ పడతారు. అందులో ఓడిపోయిన వాళ్ళలో కూడా మెజారిటీ వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి ఉన్నవాళ్ళు, ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రెండోసారికో మూడోసారికో ఇప్పుడు పోటీ పడుతున్న వాళ్ళు, హ్యాట్రిక్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మెజారిటీగా అలా ఓడిపోయిన వాళ్ళే ఉన్నారు. అంటే అలా ఓడిపోయిన వాళ్ళలో అయినా గెలిచిన వాళ్ళలో అయినా దానిలో ఏమంటారు, కాంట్రాక్ట్లు తీసుకున్న వాళ్ళు, ఇసుక మాఫియాలతో సంబంధం ఉన్నవాళ్ళు, ఇసుక దందాల్లో ఉన్నవాళ్ళు, లిక్కర్ దందాల్లో ఉన్నటువంటి వాళ్ళు, లేదా వందల ఎకరాల భూములు కొనుక్కున్నారా ఇంకోటి చేసినారా ఇట్లాంటి ఆరోపణలు వచ్చినటువంటి వాళ్ళు, లేదా కాలేజీలు యూనివర్సిటీలు పెట్టుకున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ నిజంగానే మీతో నిలబడతారా? నాకు తెలిసి వాళ్ళకు చాలా అవసరాలు ఉంటాయి ప్రభుత్వంతో. ఒక్క ఫీజు రియంబర్స్మెంట్లోనే కొన్ని 100 కోట్లు వస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక 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 ఫీజు రియంబర్స్మెంట్లో అంటే 50,000 మంది విద్యార్థులు, 30,000 మంది విద్యార్థులు ఉన్నటువంటి కాలేజీలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, లేదా కాంట్రాక్ట్లు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, అవసరాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు డెడికేటెడ్గా ఉండే తెలంగాణ ఉద్యమకారులు కూడా కాదు సగం మంది. దానిలో తెలంగాణ ఉద్యమకారులు కూడా తెలంగాణ సాధించినాం కాబట్టి ఇప్పుడు మనం కాంట్రాక్టర్ అయిపోవచ్చు, మనం ఇంకోటి అయిపోవచ్చు అనుకునేటువంటి వాళ్ళు కూడా. సో వీళ్ళు ఇప్పుడు పార్టీని ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎట్లాగైతే ఎట్లా ప్రక్షాళన అంటే, మొన్నటి ఎన్నికల్లో ఎవరు ఓడిపోయారు, ఎవరు గెలిచారు, ఎవరు ఓడించారు. చాలామంది జడ్పీటీసీలు, ఎంపీటీసీలు మనం గ్రామాలలో పోయి చూసినప్పుడు 5 లక్షల నుండి 50 లక్షల మధ్యలో వేలం పాటలాగా డబ్బులు తీసుకొని అటు ప్రయత్నం చేసిన వాళ్ళు ఉన్నారు. మనము మన క్రాంతి కిరణ్ కాన్స్టిట్యున్సీలో, ఆందోళనలో చూసినాము, అదేవిధంగా మహబూబ్నగర్లో చూసినాం, వనపర్తిలో చూసినాం. ఐ మీన్ చాలామంది సరే వాళ్ళు డైరెక్ట్గా వచ్చి క్యాండిడేట్స్ అయినారు. మెగారెడ్డి జడ్పీటీసీనే అక్కడ. ఆ జడ్పీటీసీ మీ బీఆర్ఎస్ నుంచి వచ్చి చేసినాడు, కానీ ఆయనతో పాటు ఇంకొక 10 మంది జడ్పీటీసీలను కూడా ఆయన ప్రలోభపరిచినాడు. వాళ్ళందరూ డబ్బులు తీసుకున్నారు, ఇవాళ అక్కడ ఆయన గెలిపించినారు. మీరే లేకపోయిన తర్వాత రాష్ట్ర పరిపాలనలో వాడు ఉంటేంది లేకపోతేంది. వాళ్ళందరినీ ప్రక్షాళన చేసేయండి, అందరినీ సస్పెండ్ చేయండి, వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకొని హాయిగా కొత్త బ్లడ్ ఉంది మీకోసం. చాలామంది ఉన్నారండి. మీరు మునుపట్లా కాకుండా ఎవరైనా మెసేజ్ పెట్టినప్పుడు, ఫోన్ చేసినప్పుడు వాళ్ళతో మాట్లాడండి. మీరు ఒక సామాన్య కార్యకర్తలా కలిసిపోండి. పెట్టి ఒక కొత్త నిర్మాణం, పార్టీ నిర్మాణం అనేటువంటిది, బీఆర్ఎస్ 3.0 పార్టీ నిర్మాణం అనేటువంటిది చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీ 1.0 అనేటువంటిది, 1.0 అనేటిదేమో మీరు ఉద్యమం, తెలంగాణ ఉద్యమంలో చేసినటువంటి దశ, 2.0 అనేటిదేమో మీరు అధికారంలో ఉన్నటువంటి దశ, 3.0 అనేటువంటిది మీరు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి చేయాల్సినటువంటి పాత్ర. ఒకటి మర్చిపోవద్దు, ప్రతిపక్షంలో ఉండి మీరు నిజంగానే ప్రజల వాయిస్గా ఉండి ప్రజల పక్షాన పోరాడితేనే రేపు మళ్ళీ మీరు ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి, అధికారంలోకి రావడానికి ఆస్కారం ఉంటుంది. దానికోసం మీరు మారాలి, మీ కార్యకర్తలు మారాలి, మీ సభ్యత్వాలు మారాలి, మీ పార్టీ యంత్రాంగం, పార్టీ వ్యవస్థ మారి తీరాలి. లేకపోతే చాలా నిలదొక్కుకోవడం చాలా పెద్ద ప్రశ్న అవుతుంది. నేను అనుకోవడం ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు ఇట్లాగే కొనసాగి 75 సంవత్సరాల వయసులో మళ్ళీ కేసీఆర్ వచ్చి అది ఎక్కడో దగ్గర దాన్ని అటువంటి ఆలోచన తొలగించుకోవాలి. యువ నాయకత్వం, అద్భుతమైన నాయకత్వం ఉంది. కేటీఆర్ దేనికి తక్కువ కాదు, హరీష్ కూడా అంతే సమర్థవంతమైన. అట్లాంటి వాళ్ళు 10 మంది ఉన్నారు మీ దగ్గర. నిరంజన్ రెడ్డి గారు ఓడిపోయినంత మాత్రాన ఆయన రాజకీయాల్లో లేడని కాదు. అట్లాగే జగదీశ్వర్ రెడ్డి గెలిచిన జగదీశ్వర్ రెడ్డి డెఫినెట్గా మీకు ఒక అసెట్గా ఉంటాడు. ఇట్లా చాలామంది యువ ఉద్యమకారులు ఉన్నారు. ఇంకా చాలు ఈ మధ్యలో వచ్చిన వాళ్ళతోటి మీరు ఇంకా ఎక్కువ కాలం ట్రావెల్ చేయడం మంచిది కాదు. డెఫినెట్గా మీరు ఉద్యమకారులు ఎవరెవరు ఉన్నారో, తప్పేం లేదండి. ఈటల రాజధాని కూడా తీసుకోండి మళ్ళీ. ఐ మీన్ ఆఫ్టర్ ఆల్ నేను ఫర్ ద లాస్ట్ 30 years ఆయన మీతో ఉన్నాడు, ట్రావెల్ చేసినాడు, యుద్ధం చేసినాడు. ఆయన బయటకు పోయి బాగుపడింది ఏం లేదు. పోండి కేటీఆర్ గారు మీరే బండి ఆయన ఇంటికి, పోయి అన్న వచ్చేసేయండి మనం మళ్ళీ కలిసి పని చేద్దాం అయిపోయింది గతం గత అధికారంలో ఉన్నప్పుడు ఏవో జరుగుతాయి అధికారం శాశ్వతం కాదు ఆ మాట ఇద్దరు చెప్పారు వాళ్ళిద్దరు అనుకుంటారు అది వాళ్ళకి ఇప్పటికి కూడా చెప్తున్నారు కదా ఇవన్నీ పోవాలి పోయి మళ్ళీ రీఆర్గనైజేషన్ ఆఫ్ బీఆర్ఎస్ అనేది వస్తే తప్ప ఏం కష్టం కాదండి రాజకీయాల్లో 5 సంవత్సరాలు అనేది చాలా తక్కువ పీరియడ్ అందులో ముందు నుంచి కూడా ఇప్పుడు మొదటి 5 ఏళ్ళు ఆ తర్వాత 5 ఏళ్ళు ఓవరాల్ గా 10 ఏళ్ల పాటు గతంలో కలిసి వచ్చినటువంటి వాళ్ళందరినీ దూరం చేసుకున్నారు లేకుంటే ఉద్యమకారులను దూరం పెట్టారు అప్పుడు ఉన్నటువంటి బీటీ బ్యాచ్ అదే హైలైట్ అయింది అనేటువంటి మాటలు కూడా వినిపించాయి ఉద్యమంలో కలిసి వచ్చిన వాళ్ళంతా పక్కకి వెళ్ళిపోయారు అనేది ఈ దిశగా కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం నేను అదే అంటున్నా ఇప్పుడు ఈ పార్టీ పునర్నిర్మాణం అని నేను ఏదైతే చెప్తున్నానో మీరు లాస్ట్ మూమెంట్లో కొంతమందిని పట్టుకొచ్చారు చెరుకు సుధాకర్ని తీసుకొచ్చారు లేదా ఇట్లాంటి వాళ్ళని కొంత ఉద్యమకారులని పట్టుకొచ్చి దర్వేళ్ళని తీసుకొచ్చారు జిట్టా బాలకృష్ణ రెడ్డిని దట్ ఈస్ రైట్ మూవ్ అది ఎలక్షన్ల కోసమే పాత్రలు మార్చడం అనుకోకండి వాళ్ళను కంటిన్యూ చేసుకోండి అట్లాంటి వాళ్ళు ఇంకా మీరు రమ్మంటే వందల మంది వస్తారు మేధావులు వస్తారు రచయితలు వస్తారు మీకోసం పాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు మీకు భజన చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని పక్కన పెట్టండి భజన పరులతో ఎప్పుడు కూడా మార్పు రాదు వాళ్ళు మళ్ళీ రేపు గవర్నమెంట్ కూడా అట్లనే భజన చేస్తారు భజన కాకుండా మిమ్మల్ని నిజంగానే ప్రోత్సహించిన వాళ్ళు ఉన్నారు మిమ్మల్ని వెన్నుదట్టిన వాళ్ళు ఉన్నారు చలో వాళ్ళ నుంచి మీరు వాళ్ళతో కలిసి మీరు ప్రయాణం చేయండి నేను మళ్ళీ చెప్తున్నానండి ఇది పెద్ద సమయం కాదు ఎందుకు పెద్ద సమయం కాదంటే ఇవాళ రాహుల్ గాంధీ కూడా పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత ఈ ప్రభుత్వం ఇట్లాగే నిలబడుతుంది అని హామీ ఇవ్వలేడు కాంగ్రెస్లో 100 కోట్లు 70 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు సరే వాళ్ళు తప్పులు చేస్తారా అంతర్గత కుమ్ములాట్లు వస్తాయా ఇవన్నీ వేరే అంశాలు కానీ డెఫినెట్గా సస్టైనబుల్ గవర్నమెంట్ సుస్థిరమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో ఉండదు రెండోది ఉండదు ఎందుకంటే అక్కడ ఏబుల్ లీడర్స్ ఎవరో ప్రూవ్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది రెండోది మీకు మీరుగా ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ప్రయత్నం చేయకూడదు కానీ మీ నుంచి ఒక్క ఎమ్మెల్యే పోయినా కూడా మీరు అక్కడి నుంచి 10 మందిని వెనక్కి తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి చాలా వార్తలు వస్తున్నాయి ఈయన పోతాడు ఆయన పోతాడు కానీ నేను చెప్తున్నా ఇదే కేటీఆర్ తలుసుకుంటే కేసీఆర్ తలుసుకుంటే బీఆర్ఎస్ తెలుసుకుంటే 10 మందిని కొనేయచ్చు మీరు వాళ్ళని తప్పులు చేయనియండి ఈ జూదంలో వాళ్ళని మీరు తప్పులు చేయనియండి తెల్లని వెంకటరావుని తీసుకుంటారా తీసుకొనియండి లేదా సబితా ఇంద్రెడ్డిని తీసుకుంటారా తీసుకొనియండి పాపం ఆయన పోతుందని నేను అనుకోను లేదా కాకుండా వింటున్నారు ఎందుకంటే వీళ్ళు అటు నుంచి వచ్చారు కాబట్టి సుధీర్ రెడ్డిని తీసుకొనియండి చలో ఒక 4 ముగ్గురిని ఒక 6 నెలలు వదిలేయండి 6 నెలలు వదిలేయండి 6 నెలలు ఎంతమంది పోతే అంతమంది తీసుకొనియండి మీరు హోల్సేల్గా చేయండి వాళ్ళు చేసే పొరపాట్లను అలో చేయండి ఎప్పుడు కూడా వాళ్ళ పొరపాట్లు చేయకుండా చూడకండి మీరు యూ అలో దెమ్ టు కమిట్ మిస్టేక్స్ ఆ మిస్టేక్స్ నుంచి ప్రజలే విసుక్కునేటువంటి ప్రజల చిరాకు ఇంకొకటి ఈ ప్రభుత్వానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి చెడ్డ ప్రభుత్వం అనో అభివృద్ధి లేదనో పథకాలు లేవనో ఎక్కడా విమర్శలేదు మానవ సంబంధాలు మన యాటిట్యూడు మనకున్నటువంటి ధోరణి ఇవన్నిటిని ప్రజలు రకరకాల రూపాల్లో అనుకున్నారు ఆ మరక చెరిపేసుకోండి అహంకారం అని మాట్లాడారు చాలా చోట్ల చాలామంది దాని మీదనే పాటలు పాడారు దాని మీదనే చేసినారు ఇట్లాంటి ఇవన్నీ అక్కర్లేదు మీకు మీరు ప్రజానాయకులుగానే ఉండాలి కదా డెఫినెట్గా ఆ పరివర్తన వస్తే తెలంగాణ ప్రజలు ఎంత గొప్పవాళ్ళంటే మళ్ళీ మిమ్మల్ని కళ్ళకు అద్దుకొని కాళ్ళు మొక్కి కళ్ళకు అద్దుకుంటారు అటువంటి మార్పు వస్తే ఆ దిశగా బీఆర్ఎస్ ఎదగాలి డెఫినెట్గా అట్లా ఒక పోటాపోటీగా ప్రభుత్వానికి సమవుచిగా ఉండేటువంటి ప్రతిపక్షం ఉండాలి ఇది ఒక విలువలతో కూడినటువంటి స్థితిలో ఉండాలి మళ్ళీ వాళ్ళని కొనుక్కొని మీరు ముఖ్యమంత్రి వాళ్ళు కూలిపోనియండి మళ్ళీ ఉప ఎన్నిక రానియండి వాట్ ఈజ్ రాంగ్ వాళ్ళు మీరు అసలు వేలు పెట్టకండి మిమ్మల్ని అందరినీ తీసేసుకున్నా పోయేటోళ్ళు అందరూ పోనియండి కేటీఆర్ ఒక్కడు బయట ఉంటే చాలు లేదా హరీష్ రావు ఒక్కడు బయట ఉంటే చాలు ఈ 10 మందే ఉండండి నేను మీతో అందరూ పోనియండి వాళ్ళలో వాళ్ళ అంతర్గత కుమ్మలాటలతో కూలిపోయి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఎక్కువ కాలం సస్టైన్ అవ్వదు ఎందుకంటే అంత మల్టిపుల్ ఏదంటారు పీత లాంటి ఇది అది ఎటుపోతుందో కూడా తెలియదు ఎవడెటు ఏ కాలు ఎటు లాగితే అటు పోయేటువంటి ఇది ఉంటుంది కాబట్టి కాబట్టి తొందరపడాల్సిన అవసరం లేదు. చాలా ఇదిగోండి, ఈ లోపు మీ సంస్కరణ మీ పార్టీ లాడర్ని పూర్తిగా సంస్కరించుకోండి. ఒక ఒక క్లియర్ విజన్ తోటి పార్టీని ఈ ఈ 100 సంవత్సరాలు మీరు ఆ పని చేసుకోండి. ఈ 100 రోజులు వాళ్ళ పని వాళ్ళు చేసుకొనియండి. ఆ తర్వాత మీరు ఈ 100 రోజులు మీ పని మీరు చేసుకోండి. 100 రోజుల్లో మీరు ఒక 3.0 వర్షన్ 3.0 వర్షన్ తోటి రండి. 100 రోజుల్లో వాళ్ళు ఏ వర్షన్ తోటి వస్తారో చూడండి. డెఫినెట్గా నేను అనుకోవడం ప్రజల భాగస్వామ్యాన్ని పెంచి ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి పద్ధతిలో ఒక పార్టీ యంత్రాంగాన్ని నిర్మించుకుంటే డెఫినెట్గా తిరుగుండదు. బీఆర్ఎస్ అనేటువంటిది మళ్ళీ నిలబడేందుకు పూర్తి అవకాశాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. సో కేసీఆర్ 3.0 రీలోడెడ్ అనేది అంతా ఎలక్షన్స్ రోజు ఆ తర్వాత రిజల్ట్ రోజు కనిపిస్తుంది. ఇక్కడ ప్రాబ్లం అదే అయింది. ఈ రీలోడింగ్ అనేటువంటిది ఒక 3 ఏళ్ల కిందనో 2 ఏళ్ల కిందనో అయితే దాని ఎఫెక్ట్ ఉండేది. అది అయినా కూడా ఏం సమస్య లేదు. ఇప్పటి నుంచి రీబూటింగ్ చేసుకోండి, రీలోడ్ చేయండి. ఐ థింక్ 100 డేస్లో డెఫినెట్గా ఒక కొత్త టార్గెట్ సార్. ఎప్పుడైనా సరే టార్గెట్ ఉంటే తప్ప పొలిటికల్ పార్టీ రన్ అవ్వదు. సో ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. రైట్ అండి. సో కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ ఇద్దరికి కూడా మీరు బలమైన ప్రభుత్వంగా ఉండండి. మీకంటే బలమైనటువంటి ప్రతిపక్షంగా బాధ్యతాయుతమైన ప్రభుత్వంగా కాంగ్రెస్ ఉండాలి. బలమైనటువంటి ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. Yes, Andy. Thank you so much, Chakrapani garu. Thank you, Andy. That's all with Chakrapani garu. Stay tuned.